हाई अंडी नमस्ते वेलकम बैक टू माय चैनल व्लॉग फ्राइडे व्लॉग प्लस मॉर्निंग ब्रेकफास्ट इडली सांबार अलग लंच वांगी बा पिल की बॉक्स पे कदागो उपवास कदा ईवनिंग वरक अंत फ्रूट्स अला काफी फ्रूट्स काफी अला ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి అంత అయిపోయిందని ఇప్పుడు వచ్చేసి నేను పూజ చేసుకుంటున్నాను మీతో షేర్ చేస్తాను ఎందుకు ఇప్పుడు పూజ చేసుకుంటున్నాను అంటే ఈవినింగ్ నేను ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి ఉంటుందండి అంటే తను కూడా లాస్ట్ డే అన్నమాట తను కూడా వైభవలక్ష్మి వ్రతం చేసింది లాస్ట్ డే ఏంటంటే అందరిని పిలిచి భోజనం పెట్టి తాంబూలం ఇస్తారన్నమాట ఈవినింగ్ అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది తను ఒక 6:30 కల్లా రమ్మనింది అంటే నాకు ఇంట్లో పూజ చేసేసి మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే కొంచెం లేట్ అవుతుంది కదా కొంచెం ఫుల్ హడావిడిగా ఉంటుంది అందుకోసమే ప్రశాంతంగా మార్నింగ్ పూజ చేసుకుందాం అనేసి నేను డిసైడ్ అయ్యాను అందుకే ఇప్పుడు నేను మార్నింగ్ పూజ చేసుకుంటాను అది మీతో షేర్ చేస్తాను ఆ తర్వాత నేను మా ఫ్రెండ్ వంటికి ఈవినింగ్ వెళ్ళిపోతాను అన్నమాట నేను కూడా ఈవినింగ్ ఒక ఇద్దరిని పిలిచేసి నేను తాంబూలం ఇచ్చేసి ఆ తర్వాత మేమంతా మా ఫ్రెండ్ వంటికి వెళ్తాము ఓకేనా ఈ రోజు వచ్చేసి ఇదండి బ్లాగ్ ఓకేనా స్కిప్ చేయకుండా మొత్తం చూసేసేయండి ఈ రోజు వచ్చేసి ప్రసాదము నేను కేసరి చేద్దాం అనుకుంటున్నానండి బాగా లేట్ అయిపోయింది అందుకే కేసరి అయితే త్వరగా అయిపోతుందనేసి చేస్తున్నాను కానీ నేను ఇక్కడ చేసి గోధుమ రవ్వతో చేస్తున్నాను ఫస్ట్ పాలు పెట్టేసాను ఆ పాలు మరిగేలోపు గోధుమ రవ్వ వేసా ఫ్రై చేసేసాను అన్నమాట అది ఫ్రై అయిపోయేలోపు పాలు పొంగిపోతాయి అవి వేసేసాను అన్నమాట ఈ ఉడికేలోపు నేను జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ ఫ్రై చేసేసుకున్నాను చాలా తొందరగా అయిపోతుందనేసి నేను చేస్తున్నాను ఇంకా బెల్లం తురుమటానికి అందుకు టైం లేదు బాగా లేట్ అయిపోయింది అనేసి నేను ఇంకా చక్కెర వేస్తున్నాను మామూలుగా అయితే బెల్లంతోనే చేస్తాను ప్రసాదం ముందుకు ఈరోజు త్వరగా అయిపోవాలనేసి ఇంకా నేను చక్కెర వేసేస్తున్నాను చక్కెర వేసినాక చూడండి బాగా లూజుగా అయిపోయింది అంతే తర్వాత వేసేసాను అన్నమాట చాలా తొందరగానే అయిపోతుంది ఇదైతే ఇంకా అభిషేకానికి అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను అన్నమాట మామూలుగా అయితే రోజు ఈవినింగ్ చేస్తాను ఈరోజు వచ్చేసి మార్నింగ్ చేస్తున్నాను కదా కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఎందుకంటే నేను రోజైతే మార్నింగ్ అన్నీ అరేంజ్ చేసి పెట్టేసుకుంటాను అనమాట కలశం కానీ పూలు అన్నీ పెట్టేసుకుంటాను ఈవినింగ్ జస్ట్ పూజ చేసుకుంటాను కానీ ఇంకా ఈరోజు అన్నీ చేసుకోవడానికి కొంచెం టైం ఎక్కువే పెట్టింది అనమాట అన్నీ అరేంజ్ చేసుకోవడానికి ఎందుకు దాదాపు ఒక 1 అవర్ అలా టైం పడుతుంది అదంతా అయిపోయిన తర్వాత చూపిస్తాను మొత్తం పూజారం ఎలా ఉందో అంతేనండి నేను ఇంకా మార్నింగ్ పూజ చేశాను కానీ ఉపవాసం అయితే ఈవినింగ్ వరకు ఉన్నాను పూజ అయిపోయినా కూడా నేను ఇంకా ఎవరికైనా ఈవినింగ్ తాంబూలం ఇచ్చిన తర్వాత నేను అప్పుడు భోజనం అలా చేస్తాను అన్నమాట ఇది వచ్చేసి ఇంతే అండి ఆ తర్వాత వచ్చేసి నేను కాఫీ తాగాను ఇదేంటంటే కీ హోల్డర్ ఉందండి దానికి పెయింటింగ్ వేద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ నేను ఒక వీడియో అప్లోడ్ చేసిండు అన్నమాట ఇది వచ్చేసి ప్లెయిన్గా ఉంది చాలా రోజులు ఏందేసి సరే అనేసి నేను ఇప్పుడు చేస్తున్నాను ఇది నెయిల్ పాలిష్తో మొత్తం చేసేస్తున్నానండి చాలా వరకు బ్లూ వాడుతున్నాను ఎందుకు వాడుతున్నానో మీకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుందండి ఇక లైట్ డార్క్ బ్లూ వేశాను కనిపించడం లేదు అందుకోసమే ఇది లైట్గా ఉండేది వేస్తున్నాను అనమాట యాక్చువల్గా అదంతా నేను నైటే వేసేసాను ఇప్పుడు కొంచెం పెండింగ్ ఉండేదంతా నేను ఇప్పుడు ఫ్రీగానే ఉంది కదా అనేసి నేను ఇప్పుడు చేస్తున్నాను అనమాట ఏంటంటే ఇంకా ఏం పని లేదు మార్నింగ్ టిఫిన్ చేసేసాను లంచ్ కూడా చేసేసాను ఇంకా ఈవినింగ్ 4 వరకు నాకు ఇంకా ఫ్రీగానే ఉంది అందుకే ఇలా చిన్న చిన్న పనులు ఉంటే కూర్చొని చేసేటివి చేస్తున్నాను ఎందుకంటే ఉపవాసం ఉన్నాం కదా ఎక్కువగా అటు ఇటు తిరుగుతూ చేసే పనులు అయితే కొంచెం అలసిపోతాము ఆకలిస్తుంది ఇలా చిన్న చిన్న పనులు అయితే చేసుకోవచ్చు అనేసి ఇంకా బోర కొట్టకుండా నేను ఇది చేస్తూ కూర్చున్నాను అనమాట ఫైనల్గా చూసారా ఎలా వచ్చిందో ఇలా ఉందండి బాగా వచ్చింది అన్ని నెయిల్ పాలిష్ కలర్స్ ఉన్నాయి కదా అన్నీ వేసేసి ఇలా చేసేసాను అనమాట ఇక్కడ చూసారా నేను ఫస్ట్ ట్రై చేశాను స్కెచ్ పెన్తో లైన్స్ వేద్దాం అనేసి అందుకే డార్క్ కలర్ బ్లూలో వచ్చింది కదా నేను ఓన్లీ లైన్సే పెయింటింగ్ వేద్దాం అనుకున్నాను అందుకోసమే నేను గంధం ఉంటుంది కదా ఆ లైన్స్కి వేశాను అది ఎల్లో కలర్లో వస్తుంది అనేసి అలాగే వచ్చింది డ్రై అయినాక సేమ్ అలాగే ఉంది నేను మీకు చూపిస్తాను ఆ తర్వాత అంతా డ్రై అయిన తర్వాత ఇక్కడ పెట్టేశాను అనమాట ఫైనల్గా అయితే బాగా వచ్చింది చూసారు కదా చాలా నీట్గా బాగా వచ్చింది చెప్పాను కదా ఈవినింగ్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనేసి ఇంకా నేను ఇంకా శారీ ఏం వేసుకోవాలనేసి నేను చూస్తూ ఉన్నాను ఇంకా పని ఏం లేదనమాట ఫ్రీగానే ఉన్నాను అందుకోసం ఈవినింగ్ కోసం కూడా ఏమేమి కావాలో అవన్నీ సెట్ చేసి పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది నేను ఒక ఇద్దరిని తాంబూలం పిలిచాను వాళ్ళని పిలిచేసి అందరం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అనమాట ఈ శారీ కట్టుకుందాం అనుకుంటున్నాను బ్లౌజ్ వచ్చేసి ఇది నేను ఆల్రెడీ చూపించాను కదా ఈ రెండు వేసుకుంటాను కానీ ఏంటంటే నేను ఈ శారీకి పాలు కుట్టలేదండి తీసుకొని కూడా చాలా రోజులు అవుతుంది ఇప్పుడు నేను ఇది పాలు కుట్టేస్తాను ఇప్పుడు ఫ్రీగానే ఉన్నాను కదా ఇంకా ఈవినింగ్ వరకు ఏం పని లేదు కాబట్టి
दी रेडी चेसा ब्लौज पीस अभी कटा कटे फाल कुटेस्ता ओके इपड़े नैन फा स्टेकना त्वर अद्को टाइम अम पड़ो फा काबी ईजीगे अ इकडे इधे पॉलिस्टर फॉल अंडी अंटे काटन वेटी अंटे मन को वाश्चे आयरन वाड़न एंक श्रिंक अवता है इदे अवसर लेदन डायरेक्ट मन को वाड़ेकोवच्छ एमी अंत मन वाश्चे आयरन अद्त एम पनी उ फ्री उन्न अलगेंटे कलर पोदी काटन अच्छे कलर पोतदन पॉलिस्टर अने असल कलर पोवी एपड़की अलागे उठाएन అదొకటి ఇప్పుడంతా చాలా వరకు పాలిస్టర్ లైనింగ్ లే వేస్తున్నారు అవేతేనే బాగుంటాయి మీరు చూసారంటే గాన ఫాల్ అన్ని వాష్ చేసే కొద్ది ఏంటంటే బాగా కలర్ కలర్ పోయి తెల్లగా వచ్చేస్తాయి కదా ఇవేతే పోవండి అలాగే ఉంటాయి ఏ కలర్ లో ఉన్నాయో ఎప్పటికీ అలాగే ఉంటాయి అన్నమాట మొత్తం స్టిచ్ చేసేశాను అయిపోయింది ఇది జార్జెట్ సారీ కాబట్టి కొంచెం ఎక్కువ టైం పట్టింది ఎందుకంటే ఫుల్ జారిపోతూ ఉంటుంది కదా అందుకు ले अदे काटन शारी अंडी चारा तुंदर अभी स्टिफ्गा उन्न जारी अला उम्मीद ब्लौजल का सारीस स्टिचे कोई कष्ट एंकंटे जारी उठाई कदा आ तर इंका नैन लंचम वे नीन फ्रूट्स तस्कूँ मूल बादाम अभी नापेटा अभी कोई तिंटे को पुट फुल अच्छे नैन सीताफलम सीजन कदा बनाई सीताफलम ऐपल नैन ఆ తర్వాత వచ్చేసి నేను ఇంకా ఈవినింగ్ కోసము రెడీ అయిపోయానండి ఈ సారీ కట్టేసుకున్నాను కొంచెం డౌట్ గానే ఉంది బ్లౌజ్ స్టిచింగ్ చేయించుకున్నప్పుడు మ్యాచ్ అవుతుందా లేదా అనేసి సారీ ఫ్లవర్స్ లో చూశారు కదా డార్క్ పింక్ ఉంటుంది నేను అలాగా తీసుకున్నాను అన్నమాట ఈ క్లాత్ ఇప్పుడు వచ్చేసి నేను జ్యువెలరీ కోసం ఈ ఇయర్రింగ్స్ పెట్టుకుంటున్నానండి ఇవి వచ్చేసి హ్యాంగింగ్ లాగా ఉంటాయి ఇవి నేను తీసుకొని చాలా ఇయర్స్ అయింది ఒక 7 8 ఇయర్స్ అవుతుంది తీసుకొని ఇవి వచ్చేసి నేను మలబార్ గోల్డ్ లో తీసుకున్నాను బాగుంటాయి హ్యాంగింగ్ లాగా ఉంటాయి అన్నమాట इवचे 3 ग्राम्स 4 ग्राम्स अला पड़ा चाला बहुत फैंसी ड्रेस इला सारीस बहुत इला जड़ वेसक बनाई लीव हेयर अलते कन्नगन हैंगिंग्स अने अंत इपड़े इंक नैन ज्युवेलरी चूसक एम वेवलने ब्लैक बीड वेसकना चेन का मल्ल तरवा वे चेजा अंत बेमोने कने बैंगल्स वे उन्यान लाइट पिंक कलर उ मैच अवता है वेको चाल वरक तांबूलम इच्छापल इन बैंगल्स अभी इतना अंके चाल वरक को मैच अतून ब्लैक बीड तीस नैनकान इधे पगड़ मुत्या आरेंज कलर उ कुछ सारी अंत मैच प्लस एंटे एक्वे सिंपल कट्टी चनम अंदमे नीन वेसम सिंपल उने ओवराल इला रेडी अयानि आ तरवा नैन इंटर नवन कदा अंदे दीपम पटेशा नैन चपाने कदा मैं फ्रेंड्स वाल इधर पीलचा एवरना इधर की तांबूल वेयर रोजू उदय पूजे काबू इंक वाली रम्मना अंदर कल इंकोक फ्रेंड वाली वेलान अंके वाल रम्मना वालु वाली तांबूलम अला इच्छी तरह मेमंदर अल्लीयामी ఇంకొక అన్నీ పూజా వ్లాగ్స్ అనుకోవొచ్చండి ఎందుకంటే కదా మా ఫ్రెండ్స్ లోనే ఒక 4 మెంబర్స్ చేస్తున్నాం వైభవ లక్ష్మి ఇద్దాము ఇంకొక 3 వీడియోస్ రావొచ్చు అన్నమాట ఓకేనా అలాగా అందరము మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము అక్కడ అంతా వచ్చిన తర్వాత హారతి చేసి ఆ తర్వాత భోజనాలకు చేసుకున్నాము ಕಮಲದ ಕಣ್ಣೋಳೆ ಕಮಲವ ಕೈಯಲ್ಲಿ ಹಿಡಿದೋಳೆ ಕಮಲವ ಕೈಯಲ್ಲಿ ಹಿಡಿದೋಳೆ ಕಾವೇರಿ ನೀನಂತ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮ ನೀ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯ ನಿಕ್ಕುತ ಗೆಜ್ಜೆಯ ಕಾಲ್ಗಳ ನಾಗವ ತೋರುತ್ತ
ಸಜ್ಜನ ಸಾಧುವು ಪೂಜೆಯ ವೇಳೆಗೆ ಮಜ್ಜಿಗೆಯ ಒಳಗಿನ ಬೆಣ್ಣೆ ಅಂತೆ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮ ನೀ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ಸರ್ಕರಿ ಕರೆಯುತ್ತ ಬಾರೆ ಮನಕ್ಕೆ ಸುದ್ದಿಯ ತೋರೆ ಬಿನಕರ ಕೋಟಿ ತೇಜಸಿ ಒಳಗಿರುವ ಜನ ಅಂತ ಹಾರತಿ ಅಂತ ಹೆಚ್ಚಿನ ತರವಾತ ఆ తర్వాత వచ్చేసి మేము ఇంకా ఇక్కడ భోజనానికి రెడీ అయిపోయామన్నమాట. ఇక్కడ ఏమేమి చేశారో మీకు చూపిస్తానండి. అంటే బయట ఆర్డర్ ఇచ్చారు, ఇక్కడ వెజిటేబుల్ పులావు, కర్డ్ రైస్, అలాగే బ్రెడ్ హల్వా. బ్రెడ్ హల్వా అయితే చాలా బాగుండింది. అలాగే ఇంకా రైతా ఇచ్చారు, ఇంకా మసాలా వడలు, అలాగే ఆలు కుర్మా కూడా ఉంది అన్నమాట. ఆ తర్వాత మేము భోంచేసిన తర్వాత ఇక్కడ అందరికీ వచ్చేసి తాంబూలం ఇచ్చేసారు. తాంబూలం తీసుకున్నాము, కొంతసేపు కూర్చొని మాట్లాడుకొని ఆ తర్వాత మేమంతా ఇంటికి వెళ్ళిపోయామండి. ఇక్కడ వచ్చేసి తర్వాత మేము వచ్చేసి అంత ఫొటోస్ అలా తీసుకున్నాము. ఓకేనా, ఈరోజు వీడియో వచ్చేసి ఇంతే అండి, ఫ్రైడే బ్లాగు. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాము. బాయ్.